ఓం శ్రీ గురుభ్యో నమః. నేటి పంచాంగ కార్యక్రమానికి స్వాగతం. నేటి ఇంగ్లీష్ తేదీ 3 మే 2013 నేడు శుక్రవారం, చైత్రమాసం, బహుళపక్షము, నవమి. నేటి రాత్రి 2:45 వరకు ఉన్నది. ధనిష్ట నక్షత్రము నేటి రాత్రి 1:12 వరకు. శుక్లము అనే యోగము నేటి మధ్యాహ్నం 3:03 వరకు. తైతుల అనే కరణము నేటి మధ్యాహ్నం 3:21 వరకు. దాని తర్వాత గరిజి అనే కరణము నేటి రాత్రి 2:45 వరకు. అమృత ఘడియలు నేటి మధ్యాహ్నం 3:01 నుంచి ప్రారంభమై నేటి సాయంత్రం 4:35 వరకు ఉన్నాయి. అలాగే దుర్ముహూర్తము నేటి ఉదయం 8:24 నుంచి ప్రారంభమై నేటి ఉదయం 9:15 వరకు. అలాగే తిరిగి దుర్ముహూర్తము నేటి మధ్యాహ్నం 12:38 నుంచి ప్రారంభమై నేటి మధ్యాహ్నం 1:29 వరకున్న కాలాన్ని దుర్ముహూర్త కాలంగా చెప్పబడింది. ఇక వర్జ్యకాలము ఈరోజు ఉదయం 5:38 నుంచి ప్రారంభమై నేటి ఉదయం 7:12 వరకు ఉన్న కాలాన్ని వర్జ్యకాలంగా చెప్పబడింది. ఇది ఈనాటి పంచాంగ వివరాలు. ఇక నేటి రాశి ఫలితాలు. ముందుగా మేషరాశి. ఈరోజున మేషరాశి వారికి మీరు చేసే కార్యక్రమాల్లో కానీ అలాగే వృత్తి వ్యాపారంలో కానీ కొంచెం ఆటంకాలు రావటం వల్ల అనాసక్తిగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అనాసక్తిని ప్రదర్శించకండి. వీలైనంత వరకు చేసే పని మీద, చేసే వృత్తి మీద ఇంట్రెస్ట్ పెంచుకోండి. దాని మీద ఆసక్తిని పెంపొంచుకుంది. తద్వారా మీకు అన్ని విధాలుగా శుభంగా ఉండేందుకు ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి వీలైనంత వరకు మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి అర్చన కనుక చేయించుకుంటే మేషరాశి వారికి ఇట్లాంటివన్నీ ఈ యొక్క చెడు ఫలితాలు పోయి శుభ ఫలితాలు కలిగేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. తర్వాత రాశి వృషభం. నేడు వృషభరాశి వారికి, ప్రత్యేకించి వృషభరాశిలో ఉన్న స్త్రీలకి ఉష్ణ సంబంధమైన వ్యాధులు కొంచెం రావటం వల్ల స్వల్పంగా అనారోగ్యం కలిగేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి దానికి సంబంధించిన జాగ్రత్త కనుక తీసుకుంటే అన్ని విధాలుగా క్షేమకరంగా ఉంటుంది. అలాగే వృషభరాశిలోని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు ఈ రోజున కొంచెం కష్టపడితేనే ఉత్తమ ఫలితాలు కలిగేందుకు ఎక్కువ ఆస్కారం ఉంది. కాబట్టి వీలైనంత వరకు మీ యొక్క చదువు మీదే కాన్సన్ట్రేషన్ చేయండి. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని వీలైతే పోస్ట్పోన్ కనుక చేసుకుంటే అన్ని విధాలుగా క్షేమంగా ఉండేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. తర్వాత రాశి మిథునం. ఈ రోజున మిథున రాశి వారికి మీ యొక్క వ్యాపార భాగస్వాములతో కానీ నూతన వ్యాపార భాగస్వామితో కానీ సమన్వయం కొంచెం అధికంగా ఉంటుంది. తద్వారా ఆర్థిక పరంగా కొంచెం లాభపరంగా ఉండేందుకు అవకాశాలు, ఆర్థికంగా స్వల్పంగా లాభాలు కలిగేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. అభివృద్ధి వైపు మీరు ఎక్కువగా మొగ్గు చూపిస్తుంటారు. ఆ అభివృద్ధి పరంగా మీకు మీ యొక్క వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ అన్ని విధాలుగా క్షేమంగా ఉండేందుకు ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. భవిష్యత్తు గురించిన ఆలోచనలు, దానికి సంబంధించినంత వరకు ఏదైనా ఇన్సూరెన్స్ పరంగా ఏదైనా జాగ్రత్తలు తీసుకోవడం కానీ ఇన్సూరెన్స్ పాలసీస్ వేయటం కానీ ఈ రోజున మిథున రాశి వారు చేసేందుకు ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. తర్వాత రాశి కర్కాటకం. ఈ రోజున కర్కాటక రాశి వారికి స్వల్పంగా మీ దగ్గర బంధువులతో వాదోపవాదాలు కానీ అలాగే వారితో మాట పట్టింపులు కానీ వచ్చేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అలాగే చెడ్డ కళలు రావటము, నిద్ర సరిగ్గా పట్టకపోవటం ఈ యొక్క కర్కాటక రాశి వారికి నేడు కలిగేందుకు ఎక్కువ ఆస్కారం ఉంది. కాబట్టి వీలైనంత వరకు ఆలోచనలు, అతి ఆలోచనలు మానుకుంటే కనుక మీకు చాలా క్షేమకరంగా ఉంటుంది. తర్వాత రాశి సింహం. ఈరోజు సింహరాశి వారికి అభివృద్ధి పరంగా ఆలోచనలు చేస్తుంటారు. నూతన పథకాలకి రచన చేసుకోవటం, నూతన భాగస్వామితో మాట్లాడటం కానీ నూతన వ్యాపారం గురించి ఆలోచనలు కానీ అధికంగా చేస్తారు. స్థిర ఆదాయం వచ్చే పనులు ఈ రోజున చేపట్టేందుకు ఎక్కువగా ఈ యొక్క సింహరాశి వారికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. కొంచెం ఇష్టం లేని ప్రయాణాలు కూడా చేయవలసిన అవసరం ఈ రోజున సింహరాశి వారికి నేటి మధ్యాహ్నం తర్వాత కలిగేందుకు ఎక్కువగా అవకాశం ఉంటుంది. కాబట్టి ఇష్టం లేకపోయినా ప్రయాణాల వల్ల మీకు స్వల్పంగా లాభం కానీ లేక మీ యొక్క బంధువర్గం వారి గురించిన విశేషాలు కానీ తెలిసేందుకు ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. తర్వాత రాశి కన్య. ఈరోజున కన్య రాశి వారికి నిస్సత్వ, మానసిక అశాంతి, ఆందోళన కొంచెం ఎక్కువగా ఉండేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే వీరికి ఏలినాటి శని ప్రభావం, దాంతో పాటుగా
అష్టమ రాశిలో ఉన్న గ్రహాల ప్రభావం కొంచెం అధికంగా ఉంటాము. ద్వితీయంలో శని రాహువుల యొక్క ప్రభావం ఇత్యాదివన్నీ వీరికి కొంచెం ప్రతికూలంగా ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ ఆందోళనన్నీ నిస్సవుతూనే మీరు వీలైనంతవరకు దైవధ్యానంతో మీరు పెంపొందించుకునేందుకు వాటిని రూపుమాపేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీలైనంతవరకు దైవధ్యానమే ఈ యొక్క కన్యారాశి వారికి చెప్పదగ్గ సూచన. తర్వాత రాశి తుల. ఈరోజున తులారాశి వారికి అనుభవ రాహిత్యము, అవగాహన రాహిత్యము ఇత్యాదివన్నీ కలగటం వల్ల మీ యొక్క వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ స్వల్పంగా నష్టాలు వచ్చేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ కార్యక్రమాల్లో ప్రతిష్టంభన కలిగేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అలాగే కోర్టు వ్యవహారాల్లో కూడా మీకు అనుకూలంగా ఎక్కువగా ఉండదు. తద్వారా మీకు మానసికంగా కొంచెం ఆందోళన కలిగేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి వీలైనంత వరకు ఈ ఆందోళనకరంగా ఉన్నవారు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క రాశిలో వారు వీలైనంత వరకు దైవధ్యానాన్ని చేసుకోవటము, దుర్గాదేవి ఆలయానికి వెళ్ళటము చెప్పదగ్గ సూచన. తర్వాత రాశి వృశ్చికం. ఈరోజు వృశ్చిక రాశి వారికి స్వల్పంగా కార్యాటంకాలు కలిగిన, వాద ప్రతివాదాలు కొంచెం ఎక్కువగా ఉన్నా వీరికి కొంచెం ఇబ్బందికరంగా ఉండేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. కోర్టు వ్యవహారాల్లో కూడా కొంచెం ఇబ్బంది పడేందుకు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీలైనంతవరకు వాయిదా కనుక కోరితే అన్ని విధాలుగా క్షేమకరంగా ఉంటుంది. అధిక ప్రసంగం వల్ల కొంచెం విరోధం తెచ్చుకునేందుకు ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి వృశ్చిక రాశి వారు వీలైనంత వరకు మాటని ఆచితూచి వాడండి. తర్వాత రాశి ధనస్సు. నేడు ధనస్సు రాశి వారికి కొంచెం అధికమైన ప్రయాణాలు చేయవలసిన అవసరం రావచ్చు. అధిక ప్రయాణాలు చేసినా వీరికి ఆర్థికంగా మంచి లాభాలు ఉంటాయి. అయితే స్వల్పంగా నేత్ర బాధ వల్ల కానీ లేక శిరో బాధ వల్ల కానీ కొంచెం బాధపడేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీలైనంత వరకు నేత్రాలకు సంబంధించినంత వరకు, శిరస్సుకు సంబంధించినంత వరకు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. ఆదిత్య హృదయం పారాయణం తప్పనిసరిగా కనుక చేసుకుంటే ఈ రోజున వీరికి అన్ని విధాలుగా క్షేమకరంగా ఉండేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. తర్వాత రాశి మకరం. నేడు మకర రాశి వారికి ఆర్థిక పరంగా మంచి ఆశాజనకంగా ఉంది. వీరికి ఆర్థిక పరంగా స్వల్పంగా లాభాలు వచ్చేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. సజ్జన సాంగత్యం మీకు ఈ రోజున కలగటము, నూతన వ్యక్తుల కలయిక మీకు ఆనందకరంగా ఉంటుంది. అలాగే ఏదన్నా సరే స్వల్పంగా ఆర్థిక పరంగా మీకు లాభం చేకూర్చేందుకు మీ యొక్క బంధువులు కానీ మిత్రులు కానీ మీకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తారు. అలాగే ఈ మకర రాశిలో ఉన్న స్త్రీలకి నూతన వస్తువుల ప్రాప్తి కానీ లేక ఆభరణాలు కానీ ఈ రోజున కొనుక్కునేందుకు, అవి ఎక్వైరీ చేసుకునేందుకు ఆర్థికంగా మంచి లాభాలు కలుగుతాయి. తర్వాత రాశి కుంభం. ఈరోజున కుంభరాశి వారికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. అంటే కొంచెం లాభము, కొంచెం నష్టం కానీ, కొంచెం కష్టం, కొంచెం శుభం కానీ ఇట్లా మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. కాబట్టి కార్యక్రమాల్లో కానీ వృత్తిలో కానీ స్వల్పంగా ఆటంకాలు ఏదైనా అంతిమ విజయం మీదే అవుతుంది. కాబట్టి కుంభరాశి వారు నేడు ఎటువంటి ఆందోళన పొందవలసిన అవసరం అయితే లేదు. అయితే మాటని అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం తప్పనిసరిగా ఉంది. ప్రత్యేకించి ఈ కుంభరాశిలోని లాయర్లు కానీ లేక ఈ కుంభరాశిలో ఉన్న వైద్యులు ఎవరైతే ఉంటారో వారు కానీ వారి యొక్క వాక్కును అదుపులో ఉంచుకుంటే కానీ అన్ని విధాలుగా క్షేమకరంగా ఉంటుంది. తర్వాత రాశి మీనం. ఈరోజున మీనరాశి వారికి ఈ అష్టమశని ప్రభావం వల్ల నిద్రలే మీరు కానీ అలాగే దానికి సంబంధించిన వరకు నూతన అధికారం చేపట్టాలని మీ యొక్క కోరిక ఏదైతే ఉందో అది ఈ రోజున తీరకపోవచ్చు. కాబట్టి దాని మూలకంగా మీకు ఒక విధమైన ఆవేశము, క్రౌర్యం వచ్చేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీలైనంత వరకు మీ యొక్క ఆవేశాన్ని అలాగే మీ యొక్క కోపాన్ని అదుపులో ఉంచుకుంటే కనుక ఈ రోజున మీనరాశి వారికి అన్ని విధాలుగా క్షేమకరంగా ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళటము, అలాగే ఆ స్వామివారికి సింధూర సేవ చేయటము ఈ రోజున మీనరాశి వారికి చెప్పదగ్గ సూచన. ఇవి ఈనాటి పంచాంగ వివరాలు మరియు రాశి ఫలితాలు. తిరిగి రేపటి పంచాంగ కార్యక్రమంలో కలుసుకుందాం. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు.